రక్తములో ఉన్న శక్తి. ఏంటండి? యేసు రక్తములో ఉన్న శక్తి చాలా ప్రాముఖ్యమైనది కదండి. యేసు రక్తమును గురించి మనం గ్రహించినట్లయితే నిజంగా యేసు రక్తం ఎంత విలువైనది, యేసు రక్తం ఎంత శక్తివంతమైనది మనం గ్రహించినట్లయితే మన జీవితమే మారిపోద్ది. అందుకని చూస్తూ వచ్చాం యేసు రక్తం విలువైన రక్తమని చూస్తాం. విలువైన రక్తం, ఈ విలువైన రక్తమును మనం గ్రహించినప్పుడే అది ఎంత విలువైనదో మనం తెలుసుకోగలం. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, ఈ ప్రపంచములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారి యొక్క సంపాద్యమంతయు కూడా ఇచ్చిన యేసు రక్తమునకు వెలకట్లేదు. అవునండి, ప్రపంచము అందులో ఉన్న వారందరూ వారి సంపాద్యమంతా ఇచ్చినా కూడా యేసు రక్తమునకు వెలకట్టలేను. అంత విలువైన యేసుక్రీస్తు యొక్క రక్తం. కాబట్టి దాని గురించి మనం చూసాం. దాని తర్వాత యేసు రక్తములో ఉన్న ప్రయోజనాలేంటో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మొదటిగా యేసు రక్తములో పాప క్షమాపణ ఉన్నదని చూసాం. రెండవదిగా యేసు రక్తములో స్వస్థత ఉన్నదని చూసాం. తర్వాతది యేసు రక్తములో మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని చూసాం. దాని తర్వాత యేసు రక్తములో మనము సమృద్ధి జీవము కలిగి ఉన్నామని కూడా చూసాం. ఓకేనా? దాని తర్వాత పోయిన వారం యేసు రక్తములో మనము అంగీకరించబడ్డాం. యేసు తృణీకరించబడ్డాడు. కారణం ఏంటంటే మనం అంగీకరించబడ్డకు. హల్లెలూయా. ఈ దినాన మనము మరొకటి చూద్దాం. యేసు రక్తములో మన పాపములు క్షమించబడడం మాత్రమే కాదు, పాపములు కడిగివేయబడటం. చూసారండి, క్షమించబడటం వేరే, మంచిది, క్షమాపణ మనకు అవసరం, కానీ కడిగివేయబడటం అంటే అర్థమేంటి? పూర్తిగా తుడిచివేయబడటం, బ్లాటెడ్ అవుట్ అని ఉంటుంది. బ్లాటెడ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా తుడిచివేయబడటం. దాని గురించినటువంటి రిమార్కే మనకు కనబడదు. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క పాపములను పూర్తిగా తుడిచివేసేటువంటిది, కడిగివేసేటువంటిది. అవునా? ఆ రక్తమును గురించి మనం చూద్దాం. క్షమించబడటం అంటే అర్థమేంటి? మనం పాపం చేసాం, మనం చేసిన పాపములకు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాం, దేవుడు మన పాపములను క్షమించాడు. దట్స్ ఆల్, అయిపోయి. పాపం చేసినప్పుడు ఆ పాపములను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళాం, దేవుని దగ్గర క్షమాపణ అడిగాం, దేవుడు మనకు క్షమాపణ ఇచ్చాడు. అది ఒకసారి మనం పాపం చేసినప్పుడు జరిగేటువంటి క్రమం. కానీ కడగబడటము అనేటువంటిది ఎలాంటిది అని అంటే క్షమాపణ తర్వాత వచ్చేటువంటిది. కడగబడటం అనేటువంటిది పాప క్షమాపణ తర్వాత అనుదినము మనలో జరిగే కార్యమే ఈ క్లెన్సింగ్ లేక కడగబడుట అనేటువంటిది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో దుమ్ము వస్తుందా రాదండి? వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఊడుస్తాం, కడుగుతాం. చాలా నీట్గా పెట్టుకోవడం అలవాటు కొంతమందికి ఇల్లు. కొంతమంది ఇంట్లోకిపోతే వాళ్ళ ఇల్లు చూసినప్పుడు అద్దంలాగా పెట్టుకుని ఉంటారు. నీట్గా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. అంత నీట్గా ఉన్నప్పుడు కూర్చోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, వంట చేసినప్పుడు కూడా. ఎందుకు? నీట్గా ఉంటుంది, దుమ్ము లేదు, మురికి లేదు, ఎప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది. చాలా ముఖ్యం. అవునండి, మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, వంటలు శుభ్రంగా చేసుకోవడం, మన యొక్క శరీరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం. అందుకనే రోజు స్నానం చేస్తాం. అవునా కదా? వారం రోజులు స్నానం చేయకుండా ఉండండి. నిన్న చేసాం కదా అని ఈరోజు చేయకుండా ఉంటామా? నానా, ఈరోజు చేస్తాం. ఎండాకాలము అట్లా వస్తే రెండుసార్లు మూడుసార్లు కూడా చేస్తాం. కారణం మనకు అవసరం, శుభ్రంగా ఉండటం మనకు చాలా ముఖ్యం. అలాగే ఇల్లు కూడా ఈరోజు ఉడిచేసాం, ఉడిచేసాము కదా అని ఊరుకుంటామా? కాబట్టి ఇల్లు ఉడవటం అనేటువంటిది మనకి ఎంత క్రమమో. ఎందుకు ఇల్లు ఉడుస్తూనే ఉంటాం? డస్ట్ వస్తూనే ఉంటుంది,
ఈ లోకంలో ఈ భూమి మీద మట్టి పడతనే ఉంటుంది, నువ్వేమి చేయకపోయినా మట్టి వస్తూనే ఉంటుంది. ఎంతగా మూసివేసినా కూడా మట్టి వస్తూనే ఉంటుంది, డస్ట్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇల్లు ఆఫీసు రోజు ఊడ్చేస్తాం, రోజు నీరు పెట్టి శుభ్రం చేస్తాం, ఇలాగే ఉంటుంది. అలాగే పాపం కూడా ఎప్పుడు మన మీద ప్రభావితం చూపించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అపవాదైన వాడు సాతానుడు పాపము ద్వారా మన దగ్గరికి తీసుకొచ్చి పాపమును, పాపము ద్వారా మన మనస్సులను, మన ఆలోచనలను, మన యొక్క నిర్ణయాలను, యోచించే విధానాలను పొల్యూట్ చేయాలని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసండి, కలుషితము చేయాలని చూస్తాడు. అవునా, పాపమునకున్న స్వభావమే అది. ఏంటంటే పొల్యూషన్, కలుషితము చేయటం. ఈ కలుషితము నుండి మనము విడిపించబడాలి అని అంటే అర్థం ఏంటి, మనం అనుదినము కూడా కడగబడాలి. క్షమించబడటం వేరే, ఓకే, పాపం చేసినప్పుడు క్షమాపణ అడుగుదాం, క్షమించబడదాం, కానీ అనుదినము మనము క్రీస్తు రక్తములో కడగబడుతూ ఉండాలి. అవునండి, వింటున్నారా, క్రీస్తు రక్తంలో ఏం చేయాలి, కడగబడుతూ ఉండాలి. క్షమించబడిన తర్వాత జరిగేటువంటి కార్యం ఇది. చూద్దాం దీని గురించి మనము గమనిద్దాం, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా చెప్పడం నేను విన్నాను. సో వారి ప్రశ్నకు ఈరోజు నేను జవాబు చెప్పబోతున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏం చేస్తుందంటే అండి, పవిత్రులుగా మనల్ని పవిత్రులుగా చేసేటువంటిది ఏంటి, యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేయి అనండి. పవిత్రులుగా చేయడం అంటే అర్థం ఏంటి, క్లెన్సస్ ఆంగ్లంలో వస్తుంది కరెక్ట్గా, ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్సస్ ఫ్రమ్ ఆల్ సిన్స్. ప్రతి విధమైన పాపముల నుండి మనలను క్లెన్స్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది, కడిగేస్తుంది. ఏంటది, యేసు రక్తం మనల్ని కడిగేస్తుంది. అవునండి, పాత నిబంధనలో ఈ కడుగుట అనేటువంటి దాన్ని గురించి మనం ఆలోచిస్తే మనం గమనించగలం, లేవీయ కాండం 13-14 మనం చూస్తే అక్కడ మనం చూడగలం, అలాగే సంఖ్యాకాండం 19 కూడా మనం చూడగలం ఏమనంటే, క్లెన్సింగ్ ఎలాగ, శుభ్రం చేయాలి, తమను తాను కడుగుకొనాలి, లేక పరిశుద్ధపరచుకొనాలి, లేక పవిత్రపరచుకొనాలి. ఈ యొక్క పద్ధతులను వారు చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పాపం చేశాడు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాలేడు, కాబట్టి ఏం చేయాలి, బలి తీసుకురావాలి, ఆ బలిని అర్పించాలి. అర్పించిన తర్వాత ఆ బలిని వారు దహించాలి, దహన బలిగా వారు దహించాలి. దాని తర్వాత ఏం చేయాలి, దహించిన దానిని చిందిస్తారు కదండి, ఆ చిందించినటువంటి రక్తమును వారు ప్రోక్షించాలి. మనం చూడొచ్చు చెవుల మీదను, కళ్ళ మీదను, కాళ్ళకును, చేతులకును, ఇలాగా వారు ప్రోక్షించడం జరుగుతుంది. ఎందుకు అంటే వారు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి. ఈ కళ్ళు పాపం చేసే కాబట్టి ఏం చేస్తారు, కళ్ళకు రక్తం పోస్తారు, చెవులకు రక్తం పోస్తారు, పాపం చేసింది చెవులు కొన్ని వింటాయి. చెవులు ఏంటండి, కళ్ళు కానీ చెవులు కానీ ఇవేంటేనంటే ఆలోచనలు మనలోనికి వెళ్ళటానికి మార్గాలువి, ద్వారాలువి. కాబట్టి ఏం చేస్తారు, పాత నిబంధనలో వాటి మీద రక్తం పోస్తారు. కారణం ఏంటి, ఇవి పవిత్రపరచబడ్డాయి ఇక మీదట అని చెప్పడానికి వారు ఏం చేస్తారంటే రక్తమును పూస్తూ ఉంటారు. అలా పూయటం వల్ల ఏమవుతుంది అనంటే, వారు రక్తమును పూసి దాని తర్వాత చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, రకరకాలైనటువంటి పద్ధతులు వారు
అనుసరించాలి. ఇవన్నీ ఏమి చూపిస్తున్నది అని అంటే, కల్వరి సిలువలో యేసు ఏ విధంగా బలిగా అర్పించబోతున్నాడు, ఆయన రక్తములో మనం ఏ విధంగా కడగబడతాం, ఎలాగండి కడగబడతాం, దాని గురించి మాట్లాడుతుంది. మనకింకా పాత నిబంధన అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక అర్థం చేసుకుంటే అర్థమవుద్ది. ఓకేనా? పాత నిబంధన మనకు అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక అర్థం కావాలంటే పాత నిబంధన తెలుసుండాలి. సో ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, చూద్దాం, గమనిద్దాం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 9:13-14 వచ్చాను. ఇక్కడ చెప్పబడుతుంది, ఎలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. అంటే పాత నిబంధనలో బలులను గురించి ఒక మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గ్రంథకర్త. వాళ్ళు ఏం చేస్తారట, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును తీసుకుని ఏం చేస్తారంటే, మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద, అంటే అర్థం ఏంటి, వారు ఆ యొక్క బలిని అర్పించిన తర్వాత ఆ బలిని దహిస్తారట, కాల్చివేస్తారు, కాల్చి దాన్ని బూడిదగా చేస్తారు, బూడిదగా చేసి దాన్ని వాటర్లో మిక్స్ చేసి చల్లుతారు, పూస్తారు. తద్వారా ఏమవుతుందనంటే వారి యొక్క శరీరములు ఇప్పుడు పవిత్రపరచబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి అని చెప్పడానికి శరీర శుద్ధి కలుగునట్లుగా వారిని పరిశుద్ధపరచుటకై అలాగ చేస్తారు. పాత నిబంధన కాలంలో మీరు కావలిస్తే ఇంటికి వెళ్ళి చదవండి, లేవ్యకాండం 13-14 అధ్యాయాలు, సంఖ్యాకాండం 19 అధ్యాయం, ఈ అధ్యాయాలు మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. అలాగ చేయగలిగినట్లయితే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అనగా పాత నిబంధనలో వారు అర్పించినటువంటి గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఈ యొక్క బలులే వారి శరీరములను అంతగా శుద్ధి చేసినట్లయితే, కొత్త నిబంధనలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి సమర్పించుకొనినటువంటి దేవుని ఆత్మ ద్వారా మనము మరింత ఎక్కువగా శుద్ధి చేయబడతాం. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తము ద్వారా మనము మన మైలపడిన మన యొక్క ఆత్మ ప్రాణ శరీరములు శుద్ధి చేయబడతాయి. అవునండి, పాత నిబంధన కాలంలో మైలపడినటువంటి వారు అంటే అర్థమేంటి, పొల్యూటెడ్ అయినటువంటి వారు, కలుషితపడిన వారు, మైలపడిన వారు ఈ బలి అర్పణ ద్వారా వెళ్ళి తమను తాము పవిత్రపరచుకుంటారు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా మైలపడినటువంటి మన శరీరములు, మైలపడినటువంటి మన ఆత్మ, మన ప్రాణము, మన ఆలోచనలు, మన యొక్క విధానాలు, మన చూపు, మన చెవులు, ఇవన్నీ కూడా యేసు రక్తము ద్వారా పవిత్రపరచబడతాయి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప ప్రత్యక్షత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? నిత్యుడగు ఆత్మ ద్వారా ఇది సాధ్యం. ఎందుకంటే ఈ లోకంలో పాపం అనేటువంటిది మనకు అలాగే ఉంటుంది, ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ పాపం అలాగే ఉంటుంది. మనం చూడవచ్చు, బైబిల్లో చూసినట్లయితే దావీద్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. దావీద్ అనే ఆయన ఒక పెద్ద రాజు. ఈయనను ఒక గొర్రెల కాపరి నుండి తీసుకొని దేవుడు మహారాజుగా హెచ్చించాడు. హెచ్చించాక ఈయన చేసిన పొరపాటు ఏంటంటే, యుద్ధానికి వెళ్లకుండా మేడగది మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పట్లాగా సీక్రెట్ బాత్రూములు లేవు అప్పట్లో. సో ఒక ఆమె స్నానం చేయడం చూశాడు, ఆమెను పిలిపించాడు, ఆమెతో శయనించాడు. ఆమె గర్భం వచ్చింది. చివరికి భర్త యుద్ధంలో ఉంటే ఆ భర్త చాలా నమ్మకస్తుడండి. ఆ భర్తను పిలిపించి, నువ్వింటికి వెళ్ళు, నువ్వేమి యుద్ధం చేయాల్సిన పని లేదులే అన్నాడు. ఆ భర్త అన్నాడు, చావనైనా చస్తా కానీ దేశం కొరకు పోరాటం మానని అన్నాడు. వేరొక మార్గం లేక మరలా అతనిని కూడా చంపేశాడు. చేసిందే పొరపాటు,
ఆ పొరపాటును కప్పుపుచ్చుకోవడానికి మరి ఒక పొరపాటు, మరి ఒక తప్పు. అందుకని మనం చేయాల్సిన పని చేయకుండా ఇంకొక చోట ఉన్నామనుకోండి, ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. డ్యూటీ చేయాల్సిన వాళ్ళు డ్యూటీ చేయాలి, యుద్ధానికి వెళ్లాల్సిన వాళ్ళు యుద్ధం చేయాలి. రాజు యుద్ధానికి వెళ్లకుండా మేడగద మీద దిక్కుంటున్నాడు. చూసారండి, చాలామంది కాలేజెస్కి వెళ్లకుండా స్కూళ్ళకి వెళ్లకుండా ఇంకొకటి ఏదో చూసుకుంటున్నాం అనుకో, చేయాల్సినవి చేస్తాం, డ్యూటీ చేయకుండా, వెళ్లాల్సిన స్థలముకు వెళ్లకుండా, మన పనులు మానేసి దేవుడు మనకిచ్చిన బాధ్యతను మర్చిపోయి మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో దాని అర్థం ఏంటంటే మరొక దాంట్లో పడిపోతామని అర్థం. చాలా జాగ్రత్త, మనల్ని మనం పరీక్షించుకున్నాం. దావీదు కూడా అలాగే చేశాడు. చేసిన వెంటనే ప్రవక్త అయిన నాతాను వస్తున్నాడు, ఆ నాతాను చేత గద్దింపబడుతున్నాడు, ఆ నాతాను ద్వారా ఒప్పించబడ్డాడు. తను ఎంతటి ఘోరమైన పాపం చేశాడో ఒప్పించబడ్డాడు. ఒప్పించబడిన తర్వాత ఇతడు రెండు పాపాలు చేశాడు, రెండు రకాలైనటువంటి. ఒకటి ద యాక్ట్ ఆఫ్ సిన్, రెండవది ద పొల్యూషన్ ఆఫ్ సిన్. పాపమును మరియు పాపము ద్వారా వచ్చిన కలుష్యం, కలుషితం లేక పొల్యూషన్, వీటిని చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడు చూద్దాం. దావీదు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఎందుకంటే తనకు అర్థమైంది ఐఎమ్ ఏ సిన్నర్ అని. మనం ఈ దినాన్ని చాలామంది గర్విస్తుంటాం. ఈ లోకంలో చాలామందికి ఈ గర్వం ఉంటుంది. ఏమనంటే నేను ఏ తప్పు చేయలేదు, ఇంతవరకు ఎవరిది తీసుకోలేదు, ఎవరి దాన్ని ఆశించలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఎస్ యు ఆర్ రైట్. కొంతమంది ఉండొచ్చు ఏ తప్పు చేయని వాళ్ళు ఉండొచ్చు. ఎందుకు తప్పు చేయట్లేదు అంటే తప్పు చేస్తే తీసుకొని జైల్లో వేస్తారు కాబట్టి తప్పు చేయట్లేదు, పోలీసులు కొడతారు కాబట్టి తప్పు చేయట్లేదు. అవునా కాదా? తప్పు చేస్తే ఏం చేస్తారండి? చూసూరుకుంటారా? తీసుకెళ్ళి నాలుగు వీగితే సరిచేయబడతారు. కాబట్టి తప్పు చేయట్లేదు. ఇంట్లో అమ్మగారు ఉంటారు కాబట్టి తప్పు చేయట్లేదు, అయ్యగారు ఉంటారు కాబట్టి తప్పు చేయట్లేదు, చూసిన వాళ్ళు తిడతారు కాబట్టి తప్పు చేయట్లేదు. ఏం చేసినా ఏమి కాదని తెలిసింది అనుకోండి. అందుకని ఏ సంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు నువ్వు వ్యభిచరించిన దాంతో సమానం. నువ్వు యాక్ట్ ఆఫ్ సిన్ డస్ నాట్ నీడ్, పాపక్రియ అవసరం లేదు, ఆలోచనే చాలు. ఒక వ్యక్తిని నరహత్య చేయాల్సిన పని లేదు, వాని చూసి పళ్ళు గొరిపి నీ కథ చూస్తానన్నావు అనుకో, దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సిన్, పాపక్రియ. కాబట్టి అది చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అర్థమవుతుందండి, ఈ భూమి మీద అలాగున్న వారు ఎవరూ లేరు. కాబట్టి మనందరికీ ఏం కావాలి? దేవుని కనికరం కావాలి. న్యాయం కాదు, న్యాయానుసారంగా వెళితే నీ ఆలోచనను బట్టే నువ్వు తప్పు చేసే ఉంటావు ఖచ్చితంగా, ఖచ్చితంగా మన అంతరాత్మ అయితే తెలుస్తుంది. కాబట్టి మనకేం కావాలంటే న్యాయమును బట్టి తీర్పు తీర్చకూడదు. కానీ దేవుడు ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నీ కనికరము చొప్పున నన్ను క్షమించుము, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, క్షమించుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయండి. ఎందుకంటే నేను చేసినది అలాంటిది కాబట్టి నీతి న్యాయములను బట్టి లా బుక్కును బట్టి నువ్వు వెళ్ళకు. ఆ బుక్ బట్టి చూసినట్లయితే దేవుని నీతితో మనుషుని నీతి పోల్చలేము. ఆ ప్రకారంగా వెళితే మనుషులు అందరి భూమి మీద పుట్టిన వారు అందరూ పాపులే. కాబట్టి ఆ ప్రకారంగా వెళ్ళక నీ కృప చొప్పున, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములన్నిటినీ తుడిచివేయము. ఏమంటున్నాడు దావీదు? తుడిచేయి పూర్తిగా, మర్చిపోమని చెప్పలే. అవునా? మర్చిపోమని చెప్పింటే బాగుండేది, కానీ మర్చిపోమని చెప్పలే. దావీదు కోరుకుంటున్నాడు, అయ్యా తుడిచేయి పూర్తిగా. అవునా? బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్, అక్కడే అలాగే ఉంటుంది. బ్లాట్ అవుట్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా తీసేయి. ఎలాగ తీసేయాలి? నీ కృప, నీ వాత్సల్యత, నీ బాహుల్యము చొప్పున తుడిచేయి. నీతి న్యాయములను అనుసరించి చేయాల్సి వస్తే
నేను దోషిగానే కనబడతా, కాబట్టి దాని ప్రకారం చేయకు, నీ కనికరం చొప్పున చెయ్యి అన్నాడు. అన్న తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఎప్పుడన్నా ఒప్పుకున్నారా మాటలు? ఏమండి, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఏమండి, షర్టు కొంచెం మడత మురికైతేనే సోపేసి డ్రై క్లీనింగ్లు వేసి ఏవేవో వేసి కడుక్కుంటాం, ఒంటికి ఏదన్నా అయితే కడుక్కుంటాం, మనసుకైతే మాత్రం కడుక్కోవడానికి ఇష్టపడమండి, చాలా అవసరం. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు, సోపేసి బాగా కడుగు. అవసరం అది మనకి, అవునండి, చాలా అవసరం. అందుకని ఇది మనకు చాలా ముఖ్యం. యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని కడిగి వేస్తుంది. ఓకేనా? ఒక ఆమె, దీనికి మనకు జ్ఞానం అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు, చదువులు అవసరం లేదు, నీకు ఏమవసరం లేదు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడుతున్నాను అని నమ్మితే చాలు, కడగబడతావు. ఒక ఆమె ఉన్నదట, ఒక సంఘంలో, వేరొక దేశంలో మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారట, ఆ దేశం యొక్క ప్రధానిని పిలిపించాడు. ఈయనకు మంచి స్నేహితుడట, పాస్టర్ గారికి ఆ దేశ ప్రధాని మంచి స్నేహితుడు. ఆయన అనుకున్నాడు, ప్రపంచంలో బెస్ట్ ప్రీచర్ని ఒక ఆయన్ని పిలిపించి ప్రసంగించమని చెప్తే అప్పుడేమైనా ఈయనకు అర్థమవుతుందేమో అని అనుకున్నాడట. అనుకొని ఈయన రక్షింపబడతాడేమో అనుకున్నాడట. అనుకొని మంచి ప్రసంగికుని పిలిపించాడు. పిలిపించగానే ఆ ప్రసంగికుడు వచ్చాడు, ఈ ప్రధాని కూడా వచ్చాడు, కూర్చొని వాక్యం విన్నాడు. ఆ ప్రసంగికుడు మంచి చక్కని ప్రసంగం చేశాడు. చేసిన తర్వాత ఈ పాస్టర్ గారు అనుకున్నారు, అబ్బా ఈరోజు ప్రసంగానికి ఈ ప్రధాని రక్షింపబడతాడు ఖచ్చితంగా అనుకున్నాడట. కానీ రక్షింపలేదు. ఆయన అన్నాడట, మీరు చెప్పిన మాటలు నాకు తల తోక ఏం అర్థం కావట్లేదండి అన్నాడట. నాకు సైన్స్ అర్థమవుద్ది, స్టాటిస్టిక్స్ అర్థమవుతాయి, దాని తర్వాత అన్నీ అర్థమవుతాయి, కానీ దేశం ఎలా పాలిటిక్స్ అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి, కానీ ఇప్పుడు ఈయన చెప్పిన గంటసేపు ప్రసంగం అర్థం కాలేదన్నారట. సరే, ఈయనకు అర్థమైందో కాలేదో మనం ఎలా తెలుసుకోవాలి, ప్రసంగం బాగలేదో బాగుంది ఎలా తెలుసుకోవాలనుకొని ఆ సంఘంలో ఉన్న ఒక ఆమెను అడిగాడట. అమ్మా నీకు ప్రసంగం అర్థమైందా అని అడిగారట. అడిగితే, సార్ నా పాపాలన్నీ తొలగిపోయినట్లుగా నాకు అర్థమైంది సార్ అన్నారట. హల్లెలూయా. కాబట్టి మనకు ఈజీగా తెలుస్తుంది, మనకు అంతరంగంలో తెలుస్తుంది, యేసును నమ్మితే, యేసు రక్తంలో మనం కడగబడితే మన పాపములన్నీ కడగబడతాయి, తొలగిపోతాయి. ఇక్కడ కూడా అటువంటి, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్ర పరచుము, క్లెన్స్ మీ. చాలా బాగుంటుంది, క్లెన్స్ మీ అంటే అర్థమేంటి, పూర్తిగా తుడిచి కడిగి పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మనకు తెలుసు మనం ఏం చేశామనేది కాదు, ఏం ఆలోచించాం. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీతి న్యాయములను బట్టి గాక ప్రభా, నీ కనికరము చొప్పున నన్ను క్షమించుము, కడుగుము, పవిత్రపరచుము, ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఇలాగ చెప్పిన తర్వాత 5వ వచనములో ఒక మాట అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. నేను పుట్టిందే పాపంలో, అంటే అర్థం ఏంటి, ఆదాం ద్వారా వచ్చిన పాపం అలాగే సంక్రమిస్తూ వస్తూనే ఉంటుంది. కాబట్టి అంటున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపము అనేటువంటి కలుషితము ఎల్లప్పుడూ నన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. అవునండి, ప్రేరేపిస్తూనే ఉంటుంది ఎప్పుడు. అందుకని అంటున్నాడు, ఇన్ మై మదర్స్ వూమ్, నేను గర్భములో ఉన్నప్పుడే పాపం ఉన్నది, ఏం చేయమంటామండి. కాబట్టే దీనికి పరిష్కారం ఏంటి, నీవు
అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడు సత్యము? కమాన్, ఎక్కడండి? అంతరంగములో. ఇక్కడ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ బాగుంటే బయట ఈజీ, అర్థమవుతుందా? బయట బాగుండడం చాలా ఈజీ. హృదయములు, అంతరంగములు, మనసులు, ఆలోచనల్లో బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచనలు అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నాడు. దేవుడు మన యొక్క అంతరంగములో మనం బాగుండాలని కోరుకుంటున్నాడు. అంతేగాని మనము బయట కాదు. అందుకని చెప్తున్నాను, మనం ఒకవేళ బయట చేయకపోవచ్చు పాపాలు, కానీ అంతరంగములో చేస్తూనే ఉంటారు. అవునా కాదా? ఏ మెరగనట్టు చూస్తున్నారు? ఎస్ ఆర్ నో? అవునా కాదా? అవును. కాబట్టే ఈరోజున ప్రపంచం ఇలా తయారైంది. మనుష్యుడు అంతరంగంలో పాపం చేస్తున్నాడు. అంతరంగములో, అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఒకడు ఎలా పాపం చేస్తాడట? దురాశ గర్భమును ధరించి నీతిని కనను. దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి లోపల ఉన్నటువంటి ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆశ మరలు కొల్పబడుతుంది, ఈడవబడుతుంది. ఈ ఆశల చేత ఈడవబడి పాపం చేస్తాడు. అంతే. కాబట్టి బయట పాపం చేసినా లోపల పాపం చేసినా పాపము, కమాన్, పాపము. మరొకసారి చెప్దాము, బయట పాపం చేసినా పాపక్రియలు చేసినా అంతరంగములో పాపం చేసినా పాపము. చాలా ఈజీ. కాబట్టే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, బయట చేసే పాపాల కంటే అంతరంగములో నీవు నీతిని కోరుకుంటున్నావు, అంతరంగములో సత్యమును కోరుకుంటున్నావు, అంతరంగములో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు.